నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో 128 గ్రామ పంచాయతీలకు గాను 101 సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ప్రకారం పార్టీలకు కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు, పెన్షన్, వైఎస్సార్ భరోసా, అమ్మఒడి మొదలగు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కులమతాలకు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రకారం ఎవరికి కూడా అపకారం జరగదు. నిధులు నాటివి ప్రభుత్వానికి నిధులు అందరికీ సమానంగా ఇస్తాము, అన్ని గ్రామాలకు ఇస్తాం. మా ఉద్దేశం ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఈ దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఎదగాలని మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. దాని ప్రకారం మేము కూడా నడుచుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం నడుచుకొని మీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచిన సర్పంచులు కూడా మరి పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు కూడా గ్రామాలని అభివృద్ధి చేయండి. దానికి తోడ్పాటు ప్రభుత్వం యొక్క తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. మరి గతంలాగా కాదు, గత ప్రభుత్వంలాగా మేము చేయము. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు మేము చేయలేదు. గత ప్రభుత్వాలలాగా లేదా జన్మభూమి కమిటీలు అవి ఇవి బట్టి ప్రజల్ని దోచుకునే విషయం కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లో గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, గాంధీ కలలుగా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఉండాలని తలంపుతో సెక్రటరియట్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ మరి వాలంటీర్లు కానీ ఒక అద్భుతమైన వ్యవస్థ తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టడం జరిగింది. దాని ప్రకారం నడుచుకుంటే మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.